జేఏసీ మళ్లీ సమ్మె దిశగా పయనిస్తోంది. ఎంజీబీఎస్ లో ఆర్టీసీ జేఏసీ నేతలు ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో జేఏసీ నేతలు సమ్మెను యథావిధిగా కొనసాగించాలని, కార్మికులు ఎవరూ విధుల్లో చేరలేదని, అసత్య ప్రచారాలు వద్దని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. రేపు సేవ్ ఆర్టీసీ పేరుతో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. జేఏసీ సమావేశమై కోర్టు తీర్పు తదనంతరం సమీక్ష జరిపి ప్రశాంత వాతావరణం కల్పిస్తే కార్మికులు విధులు హాజరు కావడానికి సిద్ధమని యాజమాన్యానికి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరి రెండు రోజులు గడుస్తున్న యాజమాన్యం ప్రభుత్వం ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈరోజు జేఏసీ సమావేశమై మరి సమ్మెను కంటిన్యూ చేసే క్రమంలో రేపు అన్ని డిపోల ముందర సేవ్ ఆర్టీసీ పేరుతో ర్యాలీ నిర్వహించాలని, ఈరోజు సమీక్షలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ, దానితో పాటు అన్ని డిపోల కార్మికులు రేపు అందరు డిపోలకు తరలి రావాలి, రేపు సేవ్ ఆర్టీసీ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. కార్మికులు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. అదేవిధంగా డిపోలకు వెళ్ళి ఎలాంటి షరతులు లేకుండా అయితే డ్యూటీలోకి వెళ్ళే పరిస్థితి తీసుకురండి. ఎలాంటి షరతుల పేపర్ల మీద సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ మరి ఆ విధంగా స్పందించే వరకు డిపోలకు వెళ్ళి డ్యూటీలు అడగద్దని మేము చెప్తున్నాము. దాంతోపాటు ప్రభుత్వం ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. మరి నిర్వహణ భారం అంటున్నారు, ఏదైతే కార్మికుల వల్ల నష్టాలు జరిగిందని వారు ఎక్కడ చెప్తలేరు. ఏదైతే డీజిల్ పైన రేటు పెరగడం కొన్ని అంశాల పైన మరి నిర్వహణ భారం చెప్తారు, 5,000 కోట్ల అప్పు అని చెప్తారు. మరి 5,000 కోట్ల అప్పుకు మరి ఆర్టీసీ ఆస్తులు మరి ఎంతో పెద్ద ఎత్తున ఆస్తులున్నాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఆలోచించి 5,000 కోట్ల అప్పును మరి ఒకసారి మార్కెట్లో విధించి ఈ సంస్థను కాపాడే దిశగా ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తూ, కార్మికులు ఎవరు అధైర్యపడవలసి వస్తుంది. సమయం యథాతథంగా కొనసాగుతుంది. రేపు జరగబోయే కార్యక్రమం దిగ్విజయం చేయాలి. రేపు మళ్ళీ జేఏసీ సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం.